ఇటీవలే తన నియోజకవర్గంలో పేకట రాయిలు అరెస్ట్ అయిన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పేకట ఆడితే జరిమానా కట్టడమే కదా అందుకే జరిమానాలు కట్టేసి మళ్లీ వచ్చి ఆడుతుంటారని వ్యాఖ్యానించారు. అంతేకాదు టీడీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ స్పందించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ఏపీ మంత్రులు న్యాయం చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయని అన్నారు. నోరు అదుపులో పెట్టుకో, మేం మాటల మనుషులం కాదు, అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం అని హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలయ్య స్పష్టం చేశారు. పండు నోట్లో పెట్టినట్టు ఎంతో బాగా వాళ్ళ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇవాళ మరి మనం చూస్తున్నాం, ఇవాళ ఈ గుళ్ళ మీద దాళ్ళు చాలా కిరాతం. దీన్ని పూర్తిగా ఖండించడం కాదు, అసలు చేసిన వాళ్ళ చేతులు ఖండించాలి. వాళ్ళు ఉంచకూడదు, ఎందుకంటే ఇవాళ ఎన్ని జరిగినాయి, ఇవాళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 140 గుళ్ళ మీద అనేక రకాలైన అక్కడ మన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుళ్ళో మూడు సింహాలు మాయమైపోయి దాని గురించి ఎవరు మాట్లాడు ప్రభుత్వం తరఫున. అలాగే మనం చూస్తున్నాం అక్కడ అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని అక్కడ తగలబెట్టడం జరిగింది. దాని గురించి విచారణ లేదు, దాని గురించి ఎవరు చేశారు ఏంటి అని లేదు. ఇప్పుడు ఇంకో కొత్త నేరం ఇక కొత్తగా మొదలుపెట్టారు. ఇక మళ్ళీ ఓట్ల కోసమే రేపు మళ్ళీ వస్తారు మీ ముందుకే. మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ అదిగో అమ్మ ఊళ్ళోకి ఇదిగోండి మీకు మీ డబ్బు పడేస్తారు. డబ్బుతో సరిపెట్టుకున్నారు, ఇప్పుడు సరిపెట్టుకున్నాక ఇప్పుడు ఏం జరిగినా మీరు ఒక అవకాశం ఇవ్వాలనేగా ఇచ్చింది. మరి ఇవాళ ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నాము ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇవాళ మరి రాష్ట్రం ఇక్కడ చూసాం, వెన్నెముక ఒక యువత కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇవాళ అన్ని రకాలుగా అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సరే వినాశకాలే విపరీత బుద్ధి, ఎవరికైనా అట్లాంటి ఆలోచన వచ్చింది అంటే అతను వినాశానికి. ఈరోజు నేను చదివిన మంత్రం సర్వశత్రు నాశ నాశయాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం వాళ్ళ నాశనం. ఎందుకంటే ఇప్పుడు ఏవేవో వాళ్ళు హామీలు ఇచ్చేప్పుడు లేకపోతే ప్రకల్పాలు పలికి మన రైతు పక్ష ప్రభుత్వం ఇప్పుడు కార్మిక పక్ష ప్రభుత్వంలో కార్మిక పక్ష ప్రభుత్వంలో ఇవాళ అధికారంలోకి వచ్చి వాళ్ళు చూస్తున్నాం ఎటువంటి జరుగుతుంది, ఎటువంటి అక్రమాలు దేవుళ్ళు పెంచాలి. ఒకటే సార్, కొంచెం వాయిస్ పెంచండి సార్. ఒకటి ఇవాళ అందరం హిందూపురంలో ఉన్నామంటే, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉన్నామంటే, ఇవాళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది, ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది. ఇవాళ హిందూపురం ఉంది, ఇవాళ హిందూపురంలో మరి ఇవాళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు.